నిన్న చంద్రబాబు గారు ఈ పెన్షన్ల పంపిణీ అట్లాగే శ్రీశైలం చూడటం కోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళడం, ఆ టైంలో సిపిఎం వాళ్ళని ముందుగా అరెస్టులు చేశారు, లేదా ఉద్యమం చేస్తానన్నారు, ముందుగా అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. దాని మీద సిపిఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది, ఇది ఎక్కడ ధోరణని నిలదీసింది, ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. వెంటనే నారా లోకేష్ చాలా బాధ్యతాయుతంగా స్పందించారు, మమ్మల్ని మన్నించండి కామ్రేడ్ అంటూ ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు గారి మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సిపిఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరుతున్నాం. గృహ నిర్బంధాలు ముందస్తు అరెస్టులు మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. గత 5 ఏళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంతమంది పోలీసులు తీరుమారలేదు. ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వం. ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతాం. ఇకపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ ముఖ్య అధికారులను కోరుతున్నానంటూ ఏపీ పోలీసులని కోట్ చేస్తూ ఆయన చేసినటువంటి ట్వీట్ చాలా బాధ్యతాయుతంగా ఉంది, పోలీసులకి దిశానిర్దేశం చేసినట్టుంది. సాధారణంగా ఇదివరకు మేము ఫీల్డ్లో చూసింది ఏంటంటే, ఎప్పుడైనా ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు నిరసన వ్యక్తం చేస్తాం, ఇదంటే చంద్రబాబు గారి టూర్లప్పుడు, రాజశేఖర రెడ్డి గారి టూర్ అప్పుడు ఎదురెళ్ళొద్దండి, మీరు సోన్సో పార్టీ దాకా మీరు రండి, అక్కడి నుంచి ఒక 5 గ్రో 10 మందినో ఒక టీమ్గా రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పేవాళ్ళు. ఆ రిప్రజెంటేషన్ ఎలా చేసేవాళ్ళు నేను ఫీల్డ్లో చాలాసార్లు చూశాను అన్నమాట, చంద్రబాబు గారైనా, రోసయ్య అయినా, కిరణ్ కుమార్ రెడ్డి అయినా, రాజశేఖర రెడ్డి అయినా అంతా కూడా. అయితే 2014 తర్వాత మారింది పరిస్థితి. అప్పట్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇట్లాంటి గృహ నిర్బంధాలే వైసీపీ వాళ్ళని, కమ్యూనిస్టుల్ని, బీజేపీ వాళ్ళని చివరిలో. అదే సందర్భంలో 2019 తర్వాత జగన్ టైంలో పూర్తిగా చివరికి పరదాలు కట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు లోకేష్ ఆ పరదాలని తీసేపించారు, అట్లాగే తాజాగా ట్వీట్ ద్వారా క్షమాపణ చెప్పడం ద్వారా పెద్ద మనస్సుగా, పెద్ద మనిషిగా, బాధ్యతగా ప్రవర్తించారు.